నమస్కారం. నా పేరు డాక్టర్ పులి చంద్రశేఖర్, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, చైర్మన్ ఆఫ్ లండన్ గ్యాస్ట్రో కేర్. నేను 20 సంవత్సరాలు లండన్లో గ్యాస్ట్రోఎంటరాలజీ చేశాను. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ అనే పెద్ద యూనివర్సిటీస్లో కూడా వర్క్ చేశాను నేను. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, మనం తీసుకున్న ఆహారము మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఏ రకంగా ఎఫెక్ట్ ఉంటుంది అని తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో చూడండి. మనం ఒకప్పుడు చిన్నప్పుడు చూస్తే ఫుడ్ మనం చాలా మటుకు ఇంట్లోనే తినేవాళ్ళం, కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే ఫుడ్ అవైలబిలిటీ బాగా బయట అవైలబుల్ రావడం వల్ల, లేకపోతే చదువు కోసమో ఉద్యోగం కోసమో బయట ప్రదేశాలకు వెళ్ళి హాస్టల్లో ఉంటాము, అక్కడ తీసుకునే ఆహారం కానీ ఇలాంటివి చాలా చాలా కామన్ అయిపోయినాయి. లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్, మనం తీసుకునే ఆహారం బయట చాలా చాలా మంది చాలా మంచి హోటల్లో తింటున్నాం అనుకుంటాం, కానీ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ రోజుకి కనీసం 5-6 పొట్ట నొప్పితో కానీ వామిటింగ్స్తో కానీ మోషన్స్తో కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లు కానీ, వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, లేదా ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకునేవాళ్ళు, వీళ్ళు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఎంత ఎఫెక్ట్ అవుతారంటే కిడ్నీస్ చెడిపోయేంత స్టేజ్కి కూడా వస్తూ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే బాడీ అంతా యాసిడ్గా మారిపోతూ ఉంటుంది, దాన్ని డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటారు. సో నేను చెప్పదలసింది ఏంటంటే, మనం తీసుకునే ఆహారము మనం మంచిది అనిపించినా కానీ చాలామందికి అన్నీ పడవు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, వీలైనంతవరకు మన హోమ్ ఫుడ్ తీసుకోవడమే చాలా మంచిది. బయట ఏదో చిన్నదే కదా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక పేషెంట్ వచ్చారు, ఆవిడేంటి రోజు ఇంట్లోనే వండుకుంటారు, కానీ వాళ్ళ అమ్మాయి ఏదో సూప్ ఏదో బయట నుంచి తీసుకొచ్చిందంట. ఒక్క స్పూన్ తీసుకుంది ఆవిడ, ఎంత సివియర్గా సఫర్ అయిందంటే వామిటింగ్స్, డయేరియా, మొత్తం కిడ్నీస్ అన్ని పాడైపోయినాయి ఒక్క స్పూన్ సూప్తో. అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చారు, సో ఫ్లూయిడ్స్ అవి ఎక్కించాము, షీఈ్ ఫైన్ అండ్ షీఈ్ బ్యాక్ టు నార్మల్ నౌ. అలాగే ఇంకో చిన్న ఎగ్జాంపుల్, ఈవిడ ఏంటంటే ఉద్యోగం కోసము ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చారు, హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఫుడ్ వేరియేషన్ ఉంటుంది, కొన్నిసార్లు వాటర్ కంటామినేషన్ ఉంటుంది. సో దీంట్లో వాటర్ కంటామినేషన్ వల్ల చాలా రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ చేంజ్ ఇన్ సీజన్ అప్పుడు, ఒక సమ్మర్ మారినప్పుడు కానీ, వింటర్ మారినప్పుడు కానీ గ్యాస్ట్రోఎంటరైటిస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్ ఏమైపోయారంటే, వారం రోజులుగా విపరీతమైన వామిటింగ్స్, కడుపులు నొప్పి, మోషన్స్ అవ్వటము, జ్వరము, అలా సఫర్ అవుతూ నిన్న నా దగ్గరికి వచ్చారు. సో టైమ్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆమె వితిన్ 24 అవర్స్ రికవర్ అయ్యి, తర్వాత ఆమెకు ఎండోస్కోపీ చేయటం వల్ల ఒక విచిత్రమైన ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్, హెలికోబాక్టర్ ఇన్ఫెక్షన్ అని తెలిసింది. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మాకే ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటారు. చాలామందికి ఎండోస్కోపీ చేసినప్పుడు ఏం చేస్తామంటే బయాప్సీ తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది కనుక్కుంటాము. ఇది సర్వసాధారణంగా కామన్, ఇక్కడ 80% పాపులేషన్కి ఉంటూ ఉంటుంది. కానీ ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో కంపల్సరీ వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అన్నమాట ఈ పేషెంట్. సో అది ఎలా వస్తుంది ఏంటి అని తెలుసుకోవాలంటే, జనరల్గా కంటామినేషన్, ఒక ఫింగర్ నుంచి లేకపోతే వాటర్ పట్టుకునేటప్పుడు, లేకపోతే మన యొక్క డిసిన్ఫెక్షన్ చేసుకో సరిగ్గా లేనప్పుడు, అలాంటప్పుడు లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళటం వల్ల ఎక్కువ యాసిడ్ ఫామ్ అవుతుంది, గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది. వీళ్ళు ఏమి తినలేని పరిస్థితిలో ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది వామిటింగ్స్ అవుతాయి, కొంతమంది అల్సర్లు అవుతూ ఉంటాయి. ఒక పేషెంట్గా అయితే మొత్తం పేగంతా కుళ్ళిపోయి చిన్నగా అయిపోయి నీళ్లు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ తోటి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మ్యాక్సిమం కుదిరితే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇంట్లోనే ఫుడ్ తీసుకోండి, అది కూడా శుభ్రంగా చేసుకోండి, తీసుకున్న వాటర్ కూడా హీట్ చేసుకుని చల్లపరచుకుని తాగండి. సో అదొకటే కాకుండా చాట్లు కానీ ఇవి కానీ ఎక్కువ ప్రిఫర్ చేయకండి బయట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఒక పేషెంట్ ఉన్నారు, ఆవిడ వెయిట్ లాస్ ప్రొసీజర్కి వచ్చారు. వెయిట్ లాస్ ప్రొసీజర్కి వచ్చి అంతా చేయించుకున్న తర్వాత ఆవిడ ఒక నెల 2 నెలల తర్వాత మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి అని వచ్చారన్నమాట. ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది, బరువు తగ్గించుకోవడానికి వచ్చినప్పుడు దాని రిలేటెడ్ ప్రాబ్లం అనుకుని అనుకుంటారు అందరూ. సో ఆవిడని ఒకటే క్వశ్చన్ అడిగాను, ఏంటి ఈ మధ్యకాలంలో ఏం తిన్నారు అని అంటే, నార్మల్లేనండి అని చెప్పారు. కొద్దిగా స్పెసిఫిక్గా అడిగితే పానీపూరి తిన్నా అని చెప్పారు. అలాగ పానీపూరిలో ఆ వాటర్లో ఉండే ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చింది. సో దాన్ని ట్రీట్ చేయడం వల్ల షీఈస్ ఫైన్. సో నేను చెప్పేది ఏంటంటే, మనకు ఎంత సింపుల్ చిన్నగా అనిపించినా కానీ మీకు సింప్టమ్స్ కనుక ఉంటే కన్సల్ట్ డాక్టర్, ఎస్పెషల్లీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్, షుగర్ ఉన్న పేషెంట్ కానీ,
లేకపోతే ఎక్కువ టాబ్లెట్స్ తీసుకున్న పేషెంట్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ చాలా చాలా జాగ్రత్త. అందరూ పిల్లలు, చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఊరిని డీహైడ్రేట్ అయిపోతే చాలా ఇదైపోతూ ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈట్ హెల్దీ ఫుడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లండన్ గ్యాస్ట్రో కేర్, 8008-52-8800. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను శ్రీహరిని. తిను మా అమ్మాయి ప్రియ. గత యాక్చువల్లీ మా అమ్మాయి హాస్టల్లో ఉంటుందండి. తను హాస్టల్లో ఉండడం వల్ల ఫుడ్ పడక చాలా ఇబ్బంది పడుతుంది. అంతకుముందు ఇంట్లో ఫుడ్ తినడం వల్ల చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. హైజీన్ ఫుడ్ దొరకకపోవడం వల్ల నాట్ ఓన్లీ హాస్టల్లోనే కాకుండా బయట ఫుడ్ కూడా అదే విధంగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. తినాలంటే ఆ ఫుడ్ తినాలంటే చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. రేపు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు. అయితే మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ మధ్య చాలా ఇబ్బంది పడుతుందని, వామిటింగ్ సెన్సేషన్స్, స్టమక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతుంది గత 10 రోజుల నుంచి. దానికోసమని నేను ట్రీట్మెంట్ తీసుకుందామని ఇంటికి తీసుకొచ్చాను. అసలు ఎవరైతే బెస్ట్ డాక్టర్ ఎలా ఉన్నారో, ఏ డాక్టర్ ఉన్నారని సెర్చ్ చేద్దామని గూగుల్లో సెర్చ్ చేస్తే లండన్ గ్యాస్ట్రో కేర్ సెంటర్ రోడ్ నెంబర్ 1లో డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు, ఆయన లండన్ నుంచి వచ్చారు. ఆయన లండన్లో 20 ఇయర్స్ వర్క్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఆయన యాక్చువల్లీ ఎలా చేస్తారని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఆయన రివ్యూస్ అని చూస్తే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ 400-500 రివ్యూస్ నేను చూశాను. ఇది చాలా బాగుంది. ఆ రివ్యూస్ చూసి మన డాక్టర్ గారి దగ్గరికి మా అమ్మాయిని తీసుకొచ్చానండి. ఆయన తీసుకొచ్చేటప్పుడు చాలా యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని భయపడ్డాం. కానీ ద వే హాస్పిటాలిటీ కానీ, ద ఫ్రంట్ డెస్క్ నుంచి పీపుల్ కానీ, ద డాక్టర్ కానీ, వీళ్ళందరూ తీసుకునే కేర్ చాలా బాగుంది. అండ్ ద టైమ్ దే స్పెంట్ వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ వాళ్ళు ప్రతిదానికి, ప్రతి చిన్న విషయాన్ని, అసలు ఏం జరిగింది, అసలు ఏంటి ప్రాబ్లం ఏమిటి అంటూ ప్రతి ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంటేషన్ చేసుకున్నారు. చేసుకుంటూ అయితే మా అమ్మాయికి ఎండోస్కోపీ టెస్ట్ రిఫర్ చేశారండి. రిఫర్ చేసేటప్పుడు చాలా భయపడ్డాము. ఎందుకంటే ఎండోస్కోపీ అంటే చాలా ప్యానిక్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలా కష్టం అనిపిస్తుంది. మినిమం 2-3 డేస్ ప్యానిక్గా అనిపిస్తుంది అనే ఉద్దేశం మీద ఇనీషియల్గా నేను రిజెక్ట్ చేశాను. కానీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే అది పెద్ద ప్యానిక్ కాదు, ఇట్ విల్ లైక్ 10-15 మినిట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పారు. నాకు ఆ మెషినరీ కూడా చూపించారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. తర్వాత నేను దానికి యాక్సెప్ట్ చేశాను. మా అమ్మాయి కూడా యాక్చువల్లీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేశారండి. ట్రీట్మెంట్ చేసినప్పుడు జనరల్గా గ్యాస్ట్రిక్ అండ్ ప్రాబ్లం లేకపోతే, దట్ ఇది కలర్ ఉంటుందండి, ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకపోతే. యాక్చువల్లీ మా అమ్మాయికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నది నేను చెక్ చేసిన తర్వాత ఈ కలర్ యాక్చువల్లీ పింక్ కలర్లో చేంజ్ అయిందండి. ఈ పింక్ కలర్ చేంజ్ అవ్వడానికి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈజ్ హెచ్ పైలోరి ఎరడిక్షన్ అంట. ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ప్రాబ్లం. ఈ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం వల్ల మనకేంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. యాక్చువల్లీ దీనికి ట్రీట్మెంట్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఇచ్చారు. ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ విత్ ఇన్ 1 డే రిజల్ట్. ఈవెన్ ఇంజెక్షన్స్ ఫెసిలిటీ ఇచ్చారు. ఈ ట్రీట్మెంట్ ఎంటైర్ ట్రీట్మెంట్ నేను చాలా భయపడ్డాను. చాలా కాస్ట్లీ అని యాక్చువల్లీ కంపేర్ చేస్తే, మార్కెట్లో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ ట్రీట్మెంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్సో. నమస్తే, నేను 10 డేస్ నుంచి స్టమక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను. సో మా డాడీ రీసెర్చ్ చేసి లండన్ గ్యాస్ట్రో కేర్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. నేను చాలా స్టమక్ పెయిన్తో సఫర్ అవుతూ వచ్చాను. నన్ను డాక్టర్ గారు చూసి ఏం వరీ అవ్వద్దమ్మా, నీకు సాల్వ్ అవుతుంది అని 100% గ్యారంటీతో చెప్పారు. ఫస్ట్ ప్రాబ్లం కనుక్కోవడానికి ఎండోస్కోపీ చేసుకోమన్నారు. కానీ నాకు భయం వేసింది, ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది జనరల్గా ఎండోస్కోపీ అన్నప్పుడు అని భయం వేసింది. కానీ డాక్టర్ గారు చాలా ఈజీగా చేశారు. నాకు యాక్చువల్లీ పెయిన్ కూడా తెలియలేదు, నాకేం ఎఫెక్ట్ కూడా తెలియలేదు. ఇదంతా చేశాక నాకు హెచ్ పైలోరీ ఉంది అన్నారు. సో దానికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. ఇప్పుడు అవి తీసుకున్నాక ఐఎమ్ ఆల్ ఫైన్. ఇప్పుడు నాకు చాలా మంచిగా ఉంది. థ్యాంక్స్ టు డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు. మీకు ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లండన్ గ్యాస్ట్రో కేర్ సెంటర్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారి దగ్గరికి తప్పకుండా రావచ్చు. మీరు ఏ విధమైన థాట్స్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యూ విల్ గెట్ 100% క్యూర్డ్ విత్ ఇన్ ఎ డేస్. Thank you.